to live the ghost. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఒక మినీ థియేటర్ సెటప్ అనేది ఎలా చేసుకోవాలో అని చెప్పి ఈ వీడియో చూడడానికి వచ్చుంటారు కదా, సో వాళ్ళు మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ని చూసి ఈ వీడియోని మీరు స్కిప్ చేసుకోవద్దు, అది నిజంగా మీ బ్యాడ్ లక్ అవుద్ది. యా కరెక్ట్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది. వై? బికాస్ మినీ థియేటర్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలని ఒక హిడెన్ డ్రీమ్ ఉంటుంది చాలామందికి. సో అలాంటి వాళ్ళకి జీరో నాలెడ్జ్, సో జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా సో వాళ్ళు ఈజీగా ఈ వీడియో ద్వారా సో వాళ్ళైతే ఒక మినీ థియేటర్ అనేది రెడీ చేసుకోగలుగుతారు. సో అందువల్లనే ఈ వీడియో అనేది కొంచెం లెంతీ అయింది. ఈ వీడియోలో నేను మొత్తం మీకు ఫోర్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో వాటిలో ఫస్ట్ వచ్చేసి మీకు ప్రొజెక్టర్ గురించి, సెకండ్ మీకు ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ గురించి, థర్డ్ వచ్చేసి మీకు సౌండ్ బార్ గురించి, అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసి స్క్రీన్. మనం స్క్రీన్ అనేది ఎలా రెడీ చేయించుకోవాలి. వీడియో కొంచెం లెంతీ ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా సో తొందరగా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా ఒక క్లిప్ అనేది చూసి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఒక మినీ థియేటర్ అనేది ప్రాపర్గా రిలీజ్ చేసుకోవాలనుకుంటే సో ఈ మూడు అయితే మనకి కన్ఫామ్గా కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రొజెక్టర్, అండ్ నెక్స్ట్ మనకి ఎంఐ బాక్స్, ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ బాక్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌండ్ బార్. సో సౌండ్ బార్ ప్లేస్లో మీరు హోమ్ థియేటర్ కూడా మీరు తీసుకోవచ్చు. సో మీకు బడ్జెట్ ప్రాబ్లం అనిపిస్తే మీకు ఒక 3-4 థౌజండ్లో మీకు ఒక మంచి హోమ్ థియేటర్స్ కూడా వస్తాయి. సో మీరు హోమ్ థియేటర్ అనేది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు వీటిని నేను అన్బాక్సింగ్ చేసి అయితే చూపించలేను, వై? బికాస్ ఆల్రెడీ నేను 6 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను ఇవన్నీ కూడాను. అండ్ ఇవి స్టార్టింగ్లో ఎలాంటి కండిషన్లో ఉన్నాయో ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వీటిలో. గైస్ లేట్ చేయకుండా మనం వీటికి సంబంధించిన ప్రైజెస్ అండ్ అలాగే వీటి ఫీచర్స్ గురించి నేనైతే తొందరగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఫస్ట్ వచ్చేసి ప్రొజెక్టర్, ఇది వచ్చేసి ఈగేట్ బ్రాండ్ నుండి మనకు వస్తుంది ఎల్ఈడి ప్రొజెక్టర్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి మనకి ఈగేట్ i9 ప్రో మ్యాక్స్. సో దీని కాస్ట్ మనకి 9000 ఉంటుంది, బట్ మీరు సేల్స్లో ట్రై చేయండి మీకు 8500కి లేదా 8000కి కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ బాక్స్లో వచ్చేసి మీకు కొన్ని యాక్సెసరీస్ కూడా ఉంటాయి ప్రొజెక్టర్తో పాటు. సో ఇది వచ్చేసి మీకు కలర్ పిన్స్ అనమాట. సో ఇది ఒక సైడ్ కలర్ పిన్స్ ఉంటాయి, మళ్ళీ కూడా రెండో సైడ్ కూడా మీకు కలర్ పిన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే మీకు పవర్ కేబుల్ ఉంటుంది, సో దీనికి పవర్ సప్లై చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవీ కేబుల్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక డిటిహెచ్ కానీ లేదా సన్ డైరెక్ట్ ఇలాంటివి ఉంటాయి కదా డిష్లు, సో వాటిలో మీకు కలర్ పిన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మీకు హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది, లేకపోతే కలర్ పిన్స్ ఉంటాయి. సో సిటీ కేబుల్ ఇలాంటి సెటప్ బాక్స్కి అయితే మీకు కలర్ పిన్స్ అనేవి ఉంటాయి కదా. సెటప్ బాక్స్ని కూడా మీరు ప్రొజెక్టర్కి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ మీకు వచ్చేసి మనకి హోమ్ థియేటర్ అనేది కనెక్ట్ చేసుకోవడం ఫస్ట్ పిన్, సెకండ్ పిన్ వచ్చేసి ఏవీ కేబుల్. సో ఈ ఇన్పుట్ ఉంది చూసారా కలర్ పిన్స్ది, సో ఏవీ కేబుల్ అనేది మనం ఎక్కడ పెట్టుకోవాలి. సో ఏవీ పిన్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్పుట్స్ ఉన్నాయి చూసారా, సో ఇన్పుట్స్లో ఈ కలర్ పిన్స్ ఉన్నాయి చూసారా, సో ఈ కలర్ పిన్స్ అనేవి మనం ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక వైపు ఈ 3 కలర్ పిన్స్ ఉన్నాయి కదా, సెటప్ బాక్స్కి కూడా మీకు కలర్ పిన్స్ ఆప్షన్ ఉంటుంది. సో సెటప్ బాక్స్కి మీరు కనెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా, అండ్ ఇక్కడ మీరు ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసుకుని మీరు డైరెక్ట్గా టీవీని అయితే మీరు ప్రొజెక్టర్లో చూసుకోవచ్చు. అండ్ అలాగే వీటితో పాటు మీకు వచ్చేసి ఒక ఈగేట్ యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ అలాగే మీకు బాక్స్లో ఈ వోచర్ కూడా ఒకటి వస్తుంది, దీనిలో ఏమైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే సో వాళ్ళు వచ్చి మీకు ఫ్రీగా సర్వీస్ చేసి అయితే వెళ్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని రిమోట్, దీనిలో మనం ఎక్కువగా ఏది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఆల్రెడీ మీకు ప్రొజెక్టర్ పైన పవర్ బటన్ ఉంటుంది, సో మీకు రిమోట్ పెద్ద అవసరం లేదు. అండ్ సోర్స్లో మీకు యూఎస్బి, ఏబి, హెచ్డిఎంఐ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, సో అది సెలెక్ట్ చేసుకోవడానికి సోర్స్ ఆప్షన్ కూడా మీకు పైన ఇక్కడ ఆప్షన్స్లో ఉంటుంది. అండ్ ఈ మెనూ ఆప్షన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ.
సో ఈ మెనూ ఆప్షన్ ద్వారా మీరు కలర్ బ్రైట్నెస్ లాంటివి అది మీరు చేంజ్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. అండ్ పెద్దగా ఈ రిమోట్తో మీకు అయితే పని ఉండదు వన్స్ మీరు ప్రొజెక్టర్ సెటప్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత. అండ్ అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో మీకు బ్యాటరీస్ అనేది ఇవ్వరు. సో మనం కొనుక్కోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా 2 బ్యాటరీస్. ఇక్కడ మీరు చూసుకుంటే హోమ్ థియేటర్ బటన్ ఉంది అండ్ అలాగే మీకు ఏబీ కేబుల్, ఒక హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది అండ్ విజిఐ కేబుల్. హెచ్డిఎంఐ కేబుల్ అనేది మీరు ఏదైతే మన ఆండ్రాయిడ్ బాక్స్ ఉంది కదా హెచ్డిఎంఐ కేబుల్, సో దీని నుండి దీనికి మనం కనెక్షన్ ఇచ్చుకొని డైరెక్ట్గా దీన్ని ఆండ్రాయిడ్ లాగా అయితే మనం మార్చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజిఐ కేబుల్, ఇది వచ్చేసి మీకు పీసీ నుండి లేదా ల్యాప్టాప్ నుండి విజిఐ కేబుల్ అనేది కనెక్ట్ చేసి మనం అయితే స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెమరీ కార్డ్ అనమాట. ఇది కొంచెం పెద్ద సైజ్ మెమరీ కార్డ్ ఉంటుంది, దానిలోనే మనం చిన్న మెమరీ కార్డ్ కూడా ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎంఐ 2 కూడా ఉంది, ఇక్కడ మంచి ఆప్షన్ ఇది. రెండు హెచ్డిఎంఐ కేబుల్స్ ఇచ్చారు అండ్ ఒకే ఒక యూఎస్బి పోర్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు స్పీకర్ అనమాట, మన ఫోన్లో ఎంత సౌండ్ అయితే వస్తుందో అండ్ దీనిలో కూడా మీరు అంతే సౌండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. మెను బటన్, సోర్స్ బటన్, బ్యాక్ బటన్, పవర్ బటన్ అండ్ అలాగే మీకు రైట్ లెఫ్ట్ అప్కి అండ్ అలాగే ఓకే బటన్ అయితే ఉంది. ఇక్కడైతే మీకు ఇండికేటర్ ఉంది, సో ప్రొజెక్టర్ మీరు ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీకు రెడ్ లైట్లో ఉంటుంది. పవర్ బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇది మీకు గ్రీన్ లైట్లో అయితే మారుతుంది. సో ఇక్కడైతే మీకు రెండు బిల్స్ లాగా ఉన్నాయి చూసారా. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది మీకు ఆటో ఫోకస్ అనమాట. యాక్చువల్గా మీకు ప్రొజెక్టర్ వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుంది అండ్ మనం స్క్రీన్కి దగ్గరగా దూరంగా పెట్టినప్పుడు ఇది మనం అడ్జస్ట్ చేస్తూ పిక్చర్ అనేది క్లారిటీగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఇది వచ్చేసి మనకి ఫోకస్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీస్ట్ ఉంది, అంటే మీకు ప్రొజెక్టర్ స్క్రీన్ అనేది స్ట్రైట్గా ఉన్నా కూడా సో ప్రొజెక్టర్ అనేది ఒక్కోసారి మీరు ఇలా ఇలా పెడతారు కదా కింద పైకి పెడతారు, సో అలాంటప్పుడు మీకు ఇమేజ్ అనేది ఇలా వాలుగా వెళ్తూ ఉంటుంది. సో దానికోసం ఇది మీకు కీస్ట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇంకొక సైడ్ అయితే వెంటిలేటర్ ఉంది, కొంచెం హీట్ ఎయిర్ అనేది కొంచెం వేడి గాలి అనేది దీనిలో నుండి మీకు బయటకు అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఈ ప్రొజెక్టర్కి సంబంధించిన మిగిలిన ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే దీని యొక్క ల్యాంప్ లైఫ్, ల్యాంప్ లైఫ్ వచ్చేసి మీకు 30,000 hours అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈజీగా మీరు డైలీ ఒక 15 గంటలు 16 గంటలు చూస్తున్నా కూడా మీకు ఈజీగా దీన్ని మీరు 4 నుండి 5 సంవత్సరాల వరకు యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి దీని స్క్రీన్ సైజ్, మనం ఎంత స్క్రీన్ సైజ్లో దీన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే 150 inches వరకు స్క్రీన్ సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు అని చెప్పేసి, బట్ నేను 170 inches దీన్ని ప్లే చేసి చూశాను. సో పిక్చర్ అనేది క్లారిటీగానే ఉంది 170 inches దాకా, 170 inches దాటిన తర్వాత కొంచెం బ్లరీగా అనిపిస్తుంది కానీ 170 inches వరకు మనం ధైర్యంగా అయితే ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలాగే 10,000 రూపాయల ప్రైస్ రేంజ్లో నేను ఒక 2 ప్రొజెక్టర్స్ని నేను ఇంకా సజెస్ట్ చేస్తున్నాను. సో వాటిలో ఒకటి వచ్చేసి జెబ్రానిక్స్ పిక్సా ప్లే 12, ఇది వచ్చేసి మీకు 200 inches స్క్రీన్ వరకు వస్తుంది, దీని ప్రైస్ వచ్చేసి మీకు 10,000 ఉంటుంది సేల్స్లో, ట్రై చేయండి సేల్స్లో తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బాస్ S44, దీని ప్రైస్ వచ్చేసి మీకు 11,500 లేదా 12,000 అయితే ఉంటుంది అమెజాన్లో. ఇది వచ్చేసి మీకు 3D ప్రొజెక్టర్, ఎవరైతే బడ్జెట్లో ఒక 3D ప్రొజెక్టర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 300 inches వరకు మీరైతే ప్లే చేయొచ్చు అని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు, బట్ దీని స్క్రీన్ సైజ్ చేయించడమే చాలా కష్టం. సో దానికి చాలా పెద్ద ఏరియా కావాల్సి ఉంటుంది. అండ్ ట్రై చేయండి 3D కావాలనుకునే వాళ్ళు ఈ ప్రొజెక్టర్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ చివరిగా నేను మీకు చేసే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే 10,000 రూపాయల బడ్జెట్లో ఒక ప్రొజెక్టర్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, సో ఈ మూడిట్లోనే ఏదో ఒక దాన్ని మీరు ధైర్యంగా తీసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు, లాంగ్ లైఫ్ ఉంటుంది. వీలైతే ఒకసారి యూట్యూబ్లో వీటి రివ్యూస్ చూసి మీరు డెసిషన్ తీసుకోండి. బట్ మీరు 6,000, 5,000, 7,000లో ఉండే ప్రొజెక్టర్స్ జోలికి అస్సలు వెళ్ళొద్దు, అనవసరంగా మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకొని చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో నాకు ఫేవరెట్ థింగ్ ఏదైనా ఉంది అంటే సో ఇది మాత్రమే, ఎంఐ బాక్స్ 4K. సో ఇదేంటి అంటే ఆండ్రాయిడ్ బాక్స్. సో చాలామందికి తెలిసి ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇది ఒక 4K స్ట్రీమింగ్ బాక్స్. దీన్ని మనం యూజ్ చేసుకుని ఒక డబ్బా టీవీని కూడా ఆండ్రాయిడ్ టీవీలాగా అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇది మనం కంపల్సరీగా తీసుకోవాలని అడిగితే మీరు కంపల్సరీగా 100% మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఆండ్రాయిడ్ బాక్స్ అనేది. ఎందుకంటే మనకి ప్రొజెక్టర్లో మీకు ఓన్లీ MP4 మాత్రమే ప్లే అవుతాయి, సో MKV ఇలాంటి ఫార్మాట్స్ ఉంటాయి కదా, లైక్ మీరు మూవీ రూల్స్లో, ఐ బొమ్మలో, సో ఇలాంటి వెబ్సైట్స్లో మీరు మూవీస్ అనేవి డౌన్లోడ్ చేస్తారు. సో అలాంటప్పుడు మీరు ఇక్కడ మీకు యూఎస్బి ఆప్షన్ ఉంది, యాక్చువల్గా వెనకాల మీకు యూఎస్బి ఆప్షన్ అనేది ఉంది, బట్ మీరు ప్లే చేస్తే ఆ ఫైల్స్ అనేవి ఎలాంటివి కూడా మీకు ప్లే అవ్వవు. అండ్ అలాగే మీరు యూట్యూబ్ ప్రైమ్ వీడియో లాంటి ఆన్లైన్ స్ట్రీమింగ్స్ అనేవి చూస్తూ ఉంటారు కాబట్టి, సో ఆ యాప్స్ అనేవి కావాలి కాబట్టి మనం ఆండ్రాయిడ్ బాక్స్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే బ్రో ఎందుకు 2,000, 13,000, 15,000 బడ్జెట్లో మనకి ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్స్ వస్తాయి కదా, సో ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ తీసుకోవచ్చు కదా ఒకేసారి అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. అండ్ దీనికి నా ఆన్సర్ ఏంటి అంటే సో ప్రొజెక్టర్
దానిలోనే మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్బిల్డ్గా ఉంటే అది మహా అయితే మీకు ఒక 3-4 మంత్స్ అయితే యూజ్ అవుతుంది మంచిగా. అండ్ దాని తర్వాత ఆటోమేటిక్గా అది స్ట్రక్ అవుతూ ఉంటుంది, ల్యాగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఏదైనా మూవీస్ లాంటివి మీరు ప్లే చేస్తూ ఉన్నప్పుడు ఓవర్లోడ్ అవడం వల్ల ప్రొజెక్టర్ అనేది మీకు ఆటోమేటిక్గా రీబూట్ అయిపోతూ ఉంటుంది. అంటే మీకు ప్రొజెక్టర్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్లో కామన్ ప్రాబ్లం, ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం. సో మీరు 20-30 వేలు పెట్టినా కూడా ఒక బేసిక్ ప్రొజెక్టర్ మాత్రమే తీసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి మీకు 4000 ఉంటుంది, బట్ మీరు సేల్స్లో ట్రై చేస్తే ఇది డెఫినెట్గా మీకు 3500 అయితే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరికైనా బడ్జెట్ ప్రాబ్లం ఉండి దీనికి 4000 రూపాయలు పెట్టలేకపోతే మీకు ఇంకొక 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో 3000 రూపాయల్లో మీకు రియల్మీ స్టిక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, సో అది తీసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఫైవ్ స్టిక్ టీవీ, ఇది వచ్చేసి మీకు 2600-2500 ఈ రేంజ్లో మీకు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ రెండు కూడా మీరు తీసుకోవచ్చు. బడ్జెట్ ప్రాబ్లం అనిపిస్తే వాటికి వెళ్ళిపోండి, లేకపోతే బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకోండి, మీరు డెఫినెట్గా ఎంఐని అయితే సజెస్ట్ చేయండి. ఎందుకంటే దీని ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంటుంది, 2GB RAM 16GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి బేసిక్ యాప్స్ అనేవి మీకు అస్సలు స్ట్రక్ అవ్వవు. అండ్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ లాంటివి మీకు ఈజీగా అయితే మీరు ప్లే చేసుకోవచ్చు. దీని సిస్టమ్ అనేది మీకు హ్యాంగ్ అవ్వదు, స్ట్రక్ అవ్వదు ఫ్యూచర్లో కూడా. సో చాలా ఎక్కువ డేస్ అయితే దీన్ని మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు బాక్స్ చూసుకుంటే 4K HDR10 ఓకే గూగుల్ అండ్ 64 బైట్ క్వాడ్ కోర్ CPU. అండ్ ఇంకోటి వచ్చేసి క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ ఉంది. సో దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం మొబైల్లో ఉండే వీడియోస్ కానీ లేదా ఆన్లైన్లో వీడియోస్ కానీ మనం మొబైల్ నుండి డైరెక్ట్గా అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో వచ్చేసి మీకు MI బాక్స్ ఉంటుంది, బ్లూటూత్ రిమోట్ ఒకటి ఉంటుంది, అండ్ అలాగే మీకు HDMI కేబుల్ ఇస్తారు, పవర్ అడాప్టర్ ఒకటి అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని ప్రీఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు, బట్ ఇవన్నీ ఉండవు. మీకు స్పాటిఫై, సన్ నెక్స్ట్, G5 ఇవన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు మాత్రం హాట్స్టార్ ఒకటి, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఒకటి ప్రీఇన్స్టాల్ అయితే ఇస్తారు. అండ్ మిగతా యాప్స్ అనేవారు ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం పోర్ట్ విషయానికి వస్తే ఒకటి వచ్చేసి ఆడియో కేబుల్ ఉంది, అండ్ ఇంకోటి HDMI కేబుల్, ఒకటి USB కేబుల్, అండ్ ఇది వచ్చేసి మనం పవర్ అనేది ఇన్పుట్ ఇవ్వడానికి. సో దీనిలో మీకు వచ్చే యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయంటే మనకి HDMI కేబుల్ ఒకటి ఇస్తారు, అండ్ అలాగే మీకు దీనికి పవర్ కోసం అడాప్టర్ అయితే ఇస్తారు. అండ్ ఇది మీకు ఛార్జింగ్ కోసం కాదు, డైరెక్ట్గా మీరు పవర్ అనేది ఇవ్వడం కోసం, సో అడాప్టర్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు MI టీవీ యొక్క బ్లూటూత్ రిమోట్ ఇది. అండ్ దీనిలో మీకు పవర్ బటన్, గూగుల్ బటన్తో పాటు, సో లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్కి మీకు ఓకే బటన్, అండ్ అలాగే మీకు మెను బటన్ ఉంటుంది, బ్యాక్ బటన్, నెట్ఫ్లిక్స్ ది, ప్రైమ్ వీడియో మీకు డైరెక్ట్ ఆప్షన్స్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, దీనిలో మ్యూట్ ఉండదు ఎలా అని చెప్పేసి. ఇది మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్ కాబట్టి ఎప్పటికప్పుడు ఇది మీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. స్టార్టింగ్లో దీనికి మ్యూట్ ఆప్షన్ అనేది లేదు, బట్ ఇప్పుడు మీరు వాల్యూమ్ డౌన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని మీరు డబుల్ క్లిక్ చేస్తే మ్యూట్ అనేది అయిపోతుంది డైరెక్ట్గా. సో దీనిలో కూడా వీళ్ళు బ్యాటరీస్ అనేది ప్రొవైడ్ చేయరు, మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది 2AA బ్యాటరీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి బాట్ ఎవెంటీ బార్ 2000. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫ్లిప్కార్ట్లో 10000 అయితే ఉంటుంది, బట్ మీరు సేల్స్లో ట్రై చేయండి, డెఫినెట్గా ఇది మీకు 8000 లేదా 9000 అయితే ఇది మీకు డెఫినెట్గా అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు 160 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది, సౌండ్ బార్ వచ్చేసి మీకు 80 వాట్స్ అవుట్పుట్ అయితే ఇస్తుంది, సేమ్ ఊఫర్ కూడా మీకు 80 వాట్స్ అయితే అవుట్పుట్ అయితే మీకు ఇస్తుంది. ఈ సౌండ్ బార్కి మీరు 9-10 వేలు మీరు బడ్జెట్ పెట్టలేకపోతే, స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, సో మీకు 3-4 వేల బడ్జెట్లో మీకు మంచి 5.1 హోమ్ థియేటర్స్ కూడా దొరుకుతాయి. సో మీరు హోమ్ థియేటర్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఈ సౌండ్ బార్ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసినట్టయితే మీకు ఇన్స్టాలేషన్ కూడా ఉంటుంది. మాక్సిమం దీనికి ఇన్స్టాలేషన్ అనేది మీకు అవసరం లేదు, మీరు బాక్స్ ఓపెన్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మీకు ఇన్స్టాలేషన్ చేసి వాళ్ళు వచ్చి జస్ట్ దీని బాక్స్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ని అయితే వాళ్ళైతే స్కాన్ చేసి 1 ఇయర్ వారంటీ అనేది మీకు యాక్టివేట్ అనేది చేస్తారు. ఆ యాక్టివేట్ చేసిన డేట్ నుండి మీకు 1 ఇయర్ పాటు దీనికి వారంటీ అనేది ఉంటుంది. సో ఇంటర్నల్గా ఏదైనా డ్యామేజ్ అయితే డెఫినెట్గా మీకు సర్వీస్ అనేది వాళ్ళు ఫ్రీగా చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఈ సౌండ్ బార్లో యాక్సెసరీస్ వచ్చేసి ఆక్స్ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, అండ్ అలాగే మీకు రిమోట్ ఉంటుంది, దానిలో మళ్ళీ మీకు బ్యాటరీస్ అనేది ఇవ్వరు. దీనిలో మెయిన్ వచ్చేసి మీకు మ్యూజిక్ మోడ్, అండ్ అలాగే మీకు మూవీ మోడ్. సో ఇది వచ్చేసి మీకు మూవీకి ఒక రకంగా, మ్యూజిక్కి ఒక రకంగా సౌండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్ అనేవి మీకు రిమోట్లోనే ఉంటాయి, సో దీనిలో ఎలాంటి ఆప్షన్స్ అనేవి కూడా ఉండవు, జస్ట్ మీకు ఈ సౌండ్ బార్ ఏదైతే ఉందో. అండ్ సైడ్లో వచ్చేసి మీకు 3 బటన్స్ ఉన్నాయి, ఇది వచ్చేసి పవర్ బటన్, మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, దాన్ని మీరు జస్ట్ క్లిక్ చేస్తూ ఉంటే మీకు మోడ్స్ అనేది మారుతూ ఉంటుంది. మీరు ఆక్స్ కేబుల్ని కానీ ఇన్సర్ట్ చేస్తుంటే ఆక్స్ కేబుల్కి లేదా HDMIకి, బ్లూటూత్కి అండ్ USBకి ఇదైతే మీకు కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు సౌండ్ పెంచుకోవడానికి వాల్యూమ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి, అండ్ ఇక్కడ మీకు USB కేబుల్ అనేది ఉంది, USB ద్వారా మీరు సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు బ్యాక్ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆప్టికల్ ఆక్స్ అండ్ అలాగే HDMI ఆర్క్ ఉంది. HDMI టీవీ అని చెప్పేసి చూసారా, మీకు కొన్ని టీవీస్కి HDMI ఆప్షన్ కూడా ఉంటుంది సౌండ్ అనేది అవుట్పుట్ కోసం.
సో ఆ హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా సో మీరు దీనికి హెచ్డిఎంఐ కేబుల్ అనేది కనెక్ట్ చేసి టీవీ నుండి దీనికి కనెక్ట్ చేసుకుని మీరు సౌండ్ అనేది ఇంకా మంచిగా అయితే మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 10,000 రూపాయల బడ్జెట్లో దీన్ని మాత్రమే నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే, ఒకసారి మీరు ఫ్లిప్కార్ట్లో చూడండి, 160,000 మంది దీన్ని బయ చేశారు విత్ 4.3 రేటింగ్ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించిన రివ్యూస్ కూడా మనం యూట్యూబ్లో చూడాల్సిన అవసరం లేదు. మీరు బ్లైండ్గా దీన్ని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు, సౌండ్ క్వాలిటీ అనేది మీకు చాలా బాగా ఉంటుంది. అండ్ ఎవరైతే సౌండ్ బార్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చివరిగా నేను కొన్ని సజెస్ట్ చేస్తున్నాను. సో వాటిలో వచ్చేసి మీకు 6,000 రూపాయల బడ్జెట్లో బోట్ ఎవెంటీ బార్ 1200, ఇది వచ్చేసి మీకు 80 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ దాని తర్వాత మీకు బోట్ ఎవెంటీ బార్ 1550, ఇది వచ్చేసి మీకు 120 వాట్స్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మీకు 7,500 లేదా 8,000కు వస్తూ ఉంటుంది సేల్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది బెస్ట్, నేను కొనాలని మిస్ అయిపోయాను, సో ఇది మీకు బడ్జెట్ ఉంటే ఇది మీరు కొనుక్కోండి డెఫినెట్గా, జెబ్రానిక్స్ జ్యూక్ బార్ 9400 డాల్బీతో వస్తుంది. ఇది 525 వాట్స్ అవుట్పుట్తో ఇదైతే మీకు వస్తుంది. దీని బడ్జెట్ వచ్చేసి మీకు 14,000 రూపాయలు ఉంటుంది, బట్ ఇది మీకు సేల్స్లో 13,000 లేదా 13,500 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రై చేయండి సౌండ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, సో డెఫినెట్గా మీరు జెబ్రానిక్స్ తీసుకోవడానికి బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే, అండ్ మీకు బడ్జెట్ ప్రాబ్లం ఉండి సౌండ్ కొంచెం బాగుండాలి అనుకున్న వాళ్ళు అయితే బోట్ ఎవెంటీ బార్ 2000 కానీ లేదా బోట్ ఎవెంటీ బార్ 1200 80 వాట్స్ది కానీ మీరు తీసుకోవచ్చు. గైస్ ఇక్కడ వచ్చేసి మనం ప్రొజెక్టర్ సెటప్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో ఒకదానికి ఒకటి మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, సో ఈ ప్రాసెస్ అయితే నేను తొందరగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సాకెట్ ఉంది కదా, ఇది వచ్చేసి మీకు పవర్ సాకెట్. ఈ పవర్ కేబుల్ అనేది ఆల్రెడీ మీకు ప్రొజెక్టర్తో పాటు వస్తుంది కాబట్టి, సో సాకెట్లో మీరు పిన్ అనేది ఇన్సర్ట్ చేసి అండ్ డైరెక్ట్గా మీరు దీని ద్వారా పవర్ అనేది ఇవ్వడమే. నెక్స్ట్ వచ్చేసి ఎంఐటీవీ బాక్స్ది, సో ఎంఐటీవీ కూడా సేమ్, దీనికి అడాప్టర్ వచ్చింది కదా, సో అడాప్టర్కి ఒక పిన్ ఉంటుంది ఈ విధంగా. ఒకటి వచ్చేసి ఆడియో కేబుల్ ఉంటుంది, ఇంకో వైపు మనకి ఈ పవర్ ఇన్పుట్ ఉంటుంది. సో అక్కడ మనం ఈ పవర్ అనేది ఇన్సర్ట్ చేసి అండ్ డైరెక్ట్గా మనం పవర్ అనేది ఇచ్చేయాలి దీనికి కూడాను. అండ్ ఇక్కడ మనం ప్రొజెక్టర్కి దీన్ని కనెక్ట్ చేయాలి కదా, సో దానికోసం ఎంఐటీవీ బాక్స్లో మీకు హెచ్డిఎంఐ కేబుల్ కూడా వచ్చింది కదా, సో ఒకవైపు మీరు హెచ్డిఎంఐ కేబుల్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. అండ్ ఇంకొక సైడ్ మనం ప్రొజెక్టర్కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మీకు హెచ్డిఎంఐ 2 అని చెప్పేసి ఉంది, అండ్ అలాగే మీకు సైడ్లో హెచ్డిఎంఐ 1 అని చెప్పేసి ఉంది. సో నేనైతే ఇక్కడ హెచ్డిఎంఐ 1లో దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ప్రొజెక్టర్కి అండ్ అలాగే ఆండ్రాయిడ్ టీవీ బాక్స్కి మధ్య ఎలాంటి కనెక్షన్స్ ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాటికి మనం పవర్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం హోమ్ థియేటర్ అనేది 2 రకాలుగా కనెక్ట్ చేసుకోవచ్చు, ఒకటి వచ్చేసి బ్లూటూత్ ద్వారా, ఎస్ అవును, సో ఎంఐటీవీలో మీకు బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు సౌండ్ బాక్స్ అనేది ఒక చోట పెట్టుకొని ఎంఐ బాక్స్ అనేది ఇంకో చోట ఉన్నప్పుడు మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ మాకు ప్లేస్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఏదైతే ఈ ఆక్స్ కేబుల్ ఉంది చూసారా, ఈ ఆక్స్ కేబుల్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకొని వినొచ్చు డైరెక్ట్గా. సౌండ్ బార్కి వెనకవైపు మనకి ఆక్స్ కేబుల్ ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంది, ఇక్కడ వచ్చేసి ఈ ఆక్స్ కేబుల్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఆడియో ఇన్పుట్ ఉంది కదా, సో ఇక్కడ మనం దీన్ని కనెక్ట్ చేస్తాము, ఇంకా అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు సౌండ్ బార్లో రెండింటికి కూడా వేరు వేరు ప్లగ్స్ ఉంటాయి, సో దీనికి వేరే ప్లగ్ ఉంటుంది, దీనికి వేరే ప్లగ్ ఉంటుంది. సో ఈ రెండు కూడా మీరు ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్లూటూత్తో ఈ రెండు మీకు కనెక్ట్ అయిపోతాయి. అండ్ దీనికి మీకు ఎలాంటి వైర్ అనేది ఉండదు గ్యాప్లో, సో సబ్వూఫర్ అనేది ఒక చోట పెట్టుకోవచ్చు మీరు, సౌండ్ బార్ అనేది ఇంకో చోట కూడా పెట్టుకోవచ్చు. సో అన్నిటి కలిపి మీకు 4 ప్లగ్స్ అయితే ఉంటాయి, ప్రొజెక్టర్కి ఒక ప్లగ్ అండ్ అలాగే ఎంఐటీవీకి ఒక ప్లగ్ ఉంటుంది, సౌండ్ బార్కి ఒక ప్లగ్ ఉంటుంది, సబ్వూఫర్కి ఇంకొక ప్లగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఆన్ అన్నిటికీ పవర్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు హోమ్ థియేటర్ అయితే ఆన్ చేసుకోండి, సో పవర్ బటన్తో మీరు ఆన్ చేసుకోవచ్చు. అండ్ మీరు రిమోట్లో ఆన్ చేసుకోవచ్చు, అండ్ అలాగే నేను మీకు ఇందాక చెప్పాను కదా మీకు సైడ్లో కూడా మీకు బటన్స్ అనేవి ఉంటాయి, సో ఆన్ చేసుకుని ఇన్పుట్ దగ్గర మీరు క్లిక్ చేస్తుంటే మీకు బ్లూటూత్ అని చెప్పి చూపిస్తుంటుంది, ఇక్కడ పాట్ ఉంది కదా, సో ఇక్కడ మీకు ఇండికేటర్ ఉంటుంది, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కింద, సో అది మీరు క్లిక్ చేస్తూ ఉంటే మీకు అక్కడ బ్లూటూత్, హెచ్డిఎంఐ, ఆక్స్ అండ్ అలాగే యూఎస్బి అని చెప్పి చూపిస్తుంటుంది. సో మీరు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్లూటూత్ పెట్టుకోండి మీరు, లేదా ఆక్స్తో అనుకుంటే ఆక్స్ ఆప్షన్ అయితే మీకు చూపిస్తూ ఉంటుంది, సో ఆ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు సోర్స్లోకి వెళ్ళి మీరు హెచ్డిఎంఐ కనెక్ట్ చేశారు కాబట్టి హెచ్డిఎంఐ ఆప్షన్ ఉంటుంది మీకు, ఏవి బీజీఏ, హెచ్డిఎంఐ 1, యూఎస్బి, హెచ్డిఎంఐ 2, ఇవన్నీ ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి. సో హెచ్డిఎంఐ 1 సెలెక్ట్ చేసుకోండి, మీకు డైరెక్ట్గా ఎంఐటీవీ ఇంటర్ఫేస్ అయితే మీకు వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ప్రొజెక్టర్ని స్టార్ట్ చేశాను, అండ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ గేట్ బ్రాండింగ్ని, ఇది మీకు ఏవీలో ఉంది ఆటోమేటిక్గా. అండ్ సోర్స్లోకి వెళ్ళి మీరు హెచ్డిఎంఐ 1 అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం హెచ్డిఎంఐ 1లోనే మనం ఎంఐటీవీ బాక్స్ని పిన్ చేసాం కాబట్టి.
అండ్ మీకు ఎంఐటీవీ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అన్ని యాప్స్ కూడా ప్రీ ఇన్స్టాల్గా ఉంటాయి, బట్ కొన్ని యాప్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ ప్లేస్టోర్ని యూస్ చేసుకొని ఆహా వీడియో అండ్ అలాగే ఎంఎక్స్ ప్లేయర్, ఫైల్ మేనేజర్, డౌన్లోడర్ ఇలాంటి కొన్ని బేసిక్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ అలాగే మీకు ఎంఐటీవీలో సెట్టింగ్స్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా, సో అక్కడే మీకు వైఫై అండ్ అలాగే మీరు బ్లూటూత్ ఆప్షన్స్ ఇవన్నీ అక్కడే ఉంటాయి. సో మీకు పైన సెట్టింగ్స్ ఆప్షన్ చూపిస్తుంటుంది కార్నర్లో, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫస్ట్లో వైఫై ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుండి మీరు డైరెక్ట్గా వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద మీకు రిమోట్ అండ్ యాక్సెసరీస్ ఉన్నాయి చూసారా, సో ఇక్కడ మీరు క్లిక్ చేసి యాడ్ యాక్సెసరీ పైన క్లిక్ చేస్తే లైక్ మీకు దగ్గరలో ఎలాంటి బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నా కూడా ఇక్కడ నుండి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ సౌండ్ బార్ని మీరు ఇక్కడ కనెక్ట్ చేయాలనుకుంటే సౌండ్ బార్లో మీరు ఇన్పుట్ దగ్గర బ్లూటూత్లో పెట్టాలి, అండ్ అప్పుడే ఇక్కడ మీకు సౌండ్ బార్ చూపిస్తుంది. అలా కాకుండా మీరు సౌండ్ బార్ యొక్క ఇన్పుట్ని మీరు ఆక్స్ కేబుల్లో పెట్టి ఇక్కడ బ్లూటూత్ కోసం వెతికితే మాత్రం కనబడదు. సో అది కొంచెం చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్లో మనం యూస్ చేసుకున్నట్టుగా ప్రతి యాప్ కూడా దీనిలో యూస్ చేసుకోవచ్చా అంటే కుదరదు. దీనికి వచ్చేసి కొన్ని సపరేట్ యాప్స్ ఉంటాయి. సో లైక్ మీకు ఎంఎక్స్ ప్లేయర్, ఫైల్ మేనేజర్, ఆహా వీడియో, సోనీ లివ్ ఇలాంటి కొన్ని ఉండే కదా, విఎల్సీ ప్లేయర్. సో ఇలాంటి యాప్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. సో ఓటీటీ యాప్స్, కొన్ని బేసిక్ యాప్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ దీనిలో గేమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే α8 కార్ రేస్ ఇది. సో ఇక్కడ నేను ఒక శాంపిల్ వీడియో ప్లే చేస్తున్నాను. సో ఈ గేమ్స్ని ప్లే చేయడానికి మీకు ఒక గేమ్ ప్యాడ్ కావాల్సి ఉంటుంది. మొబైల్లో మీరు గేమ్ ప్యాడ్ అనేది ఇన్స్టాల్ చేసి మీరు కనెక్ట్ చేయొచ్చు, బట్ మొబైల్తో అంత యాక్యురేట్గా ఉండదు. మీకు ఆన్లైన్లో మీకు ఆండ్రాయిడ్ గేమ్ ప్యాడ్స్ అనేవి మీకు చాలా దొరుకుతూ ఉంటాయి. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రివ్యూస్ చూసి వాటిని మీరు కొనుక్కొని సో గేమ్స్ కూడా దీనిలో ఆడొచ్చు. 2GB ర్యామ్ ఉంది కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న రేసింగ్ గేమ్స్ ఇలాంటివి మీరు ఈజీగా దీనిలో ఆడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఎంఎక్స్ ప్లేయర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఎంఎక్స్ ప్లేయర్ మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మీకు మూవీ రూల్స్లో ఇలా కొన్ని వెబ్సైట్స్ నుండి మీరు డౌన్లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్స్ అనేవి మీకు ప్లే అవ్వవు, ఎందుకంటే అవి మీకు ఎంకేవీ ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి. అదే మన దగ్గర ఎంఎక్స్ ప్లేయర్ ఉంటే సో ఆ మూవీస్ అన్నీ కూడా మనం ప్లే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ నేను యూట్యూబ్ కూడా ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో సేమ్ మన మొబైల్లో ఎలా అయితే ఉంటుందో యూట్యూబ్, సో అలాగే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ నేను మీకు కొన్ని శాంపిల్స్ కూడా చూపించాను కదా స్టార్టింగ్లో, సో ఆ శాంపిల్స్ అనేవి నేను ఇప్పుడు రికార్డ్ చేసినవే. అండ్ గైస్ ప్రొజెక్టర్కి సంబంధించి, దాని ఫీచర్స్కి సంబంధించి ఇంకా వీడియోస్ అనేవి నేను ఫర్దర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను, బట్ వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి నేను తొందరగా స్క్రీన్ గురించి చెప్పి ఈ వీడియో అనేది నేను ఫినిష్ చేస్తాను. గైస్ ఇది వచ్చేసి మీకు మార్నింగ్ టైం వ్యూ. అండ్ నాకు నైట్ టైంలో ఎలాంటి స్ట్రీట్ లైట్స్ కూడా స్క్రీన్ పైన అయితే పడవు, సో దానివల్ల నాకు పిక్చర్ అనేది ఇంకా కొంచెం క్లారిటీగా అయితే ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ వచ్చేసి నేను ఫ్లెక్సీతో తయారు చేయించాను. నేను వాళ్ళకి 8 అడుగుల ఎత్తు అండ్ అలాగే 10 అడుగుల వెడల్పుతో ఫ్లెక్సీని అయితే అడిగాను. అండ్ ఈ ఫ్లెక్సీ యొక్క కాస్ట్ వచ్చేసి ఓన్లీ 700 రూపీస్. అండ్ వెనకాల ఈ ఫ్రేమ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి మొత్తం 20 కేజీలు అయింది. సో 20 కేజీలకి నాకు దగ్గర 1800 రూపాయలు పడింది. అండ్ దీన్ని కట్ చేసి వెల్డింగ్ కూడా చేయించాలి కాబట్టి మొత్తం 2000 రూపాయలు అయితే అయింది. అండ్ ఫ్రేమ్ని ఇంటి దగ్గర తీసుకొచ్చి నేను మా ఫ్రెండ్ దాన్ని గమ్తో అయితే అటాచ్ చేశాం. ఆ గమ్ పేరు వచ్చేసి ఎనాబాండ్, ఒక బాటిల్ వచ్చేసి 30 రూపాయలు ఏమో తీసుకున్నారు. పర్లేదు, గమ్ అయితే ఎక్కువ రోజులే పనిచేసింది, దాదాపు 7 నెలల వరకు ఆ గమ్ అలాగే ఉందంటే గొప్ప విషయం. అండ్ మాకు పిల్లర్స్ లేవు కాబట్టి అటు ఇటు నేను రాడ్స్ లాంటివి పెట్టేసి దాన్ని గట్టిగా కట్టేశాం. ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఇన్ని తిప్పలు పడే కన్నా ఆ ఫ్లెక్సీ తయారు చేసే వాళ్ళకి మీరు ఇది ఏ డైమెన్షన్స్లో కావాలో చెప్తే వాళ్ళే మీకు ఫ్రేమ్తో సహా రెడీ చేసిస్తారు. అండ్ జస్ట్ మీరు తీసుకొచ్చి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ గైస్ ఇక్కడ నేను స్క్రీన్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉండాలో నేనైతే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఫర్ సపోజ్ మీరు 100 ఇంచెస్ స్క్రీన్ రెడీ చేయాలనుకున్నట్టయితే మీరు వెడల్పు వచ్చేసి 100 అంగుళాల వెడల్పు ఉండేలా చూసుకోండి, హైట్ వచ్చేసి 60 అంగుళాలు ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు 170 ఇంచెస్ స్క్రీన్ కోసం వెడల్పు వచ్చేసి మీకు 160 అంగుళాలు ఉండాలి, హైట్ వచ్చేసి 90 అంగుళాలు ఉండాలి. అండ్ ఫైనల్గా మీకు 200 ఇంచెస్ స్క్రీన్ కోసం 200 అంగుళాల వెడల్పు ఉండాలి, 110 అంగుళాల హైట్ ఉండాలి. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ సైజ్ని బట్టి మీరు డైమెన్షన్స్ చెప్తే ఫ్లెక్సీ తయారు చేసే వాళ్ళే మీకు ఫ్రేమ్తో పాటు ఫ్లెక్సీని అటాచ్ చేసి ఒక స్క్రీన్ లాగా ఇస్తారు. మహా అయితే మనం చేసుకునే దానిపైన ఒక 200-300 ఎక్కువగా అయితే అవుతాయి. వన్స్ మీ స్క్రీన్ అనేది పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత దీనిలో మీకు బ్రౌన్ కలర్ ప్లాస్టర్ కనిపిస్తుంది కదా ఎడ్జ్లో, సో సేమ్ మీరు కూడా బ్రౌన్ కలర్ కాకపోయినా బ్లాక్ కలర్లో మీకు ప్లాస్టర్ అనేది దొరుకుతూ ఉంటుంది. 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ విడుదతో మీకు ప్లాస్టర్ అనేది ఉంటుంది. సో ఆ ప్లాస్టర్ అనేది మీరు ఎడ్జెస్లో ఇలా నీట్గా మీరు అటాచ్ చేయండి, ఒక స్క్రీనింగ్ లుక్ అనేది వస్తుంది అప్పుడు. అండ్ బ్లాక్ కలర్ దొరకకపోతే సో మీరు బ్రౌన్ కలర్తో అడ్జస్ట్ అయిపోండి, నో ప్రాబ్లం, బ్రౌన్ కలర్ కూడా మీకు బాగానే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన ప్రొజెక్టర్ సెట్టింగ్స్ గురించి ఇంకా ఫీచర్స్ గురించి ఫర్దర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ అనేది నేను కొత్తగా స్టార్ట్ చేశాను, సో ప్లీజ్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.